హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చూంటే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టూర్ జరగబోతుంది. మనందరికి తెలుసు జూన్ 9వ తేదీ అనేది జరగబోతుంది. దాంట్లో స్క్వాడ్ డీటెయిల్స్, కొత్త క్యాప్టెన్ అనేది ఇండియా టీంకి రాబోతారు. ఆ క్యాప్టెన్ ఎవరు అది కూడా స్క్వాడ్ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్గా వీడియోలు చెప్పబోతాను. దాని అలా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి, అప్పుడే మీకు మొత్తం నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టూర్ వచ్చి ఎప్పుడు జరుగుతుంది? ఇది ఒక T20 సిరీస్. 9 జూన్ వచ్చి ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది, సెకండ్ మ్యాచ్ వచ్చి జూన్ 12 జరుగుతుంది, థర్డ్ మ్యాచ్ వచ్చి జూన్ 14 జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చి ఇండియా వచ్చి ఒక డిసిషన్ చేసిందండి, దట్ మీన్స్ బీసీఐ వచ్చి ఒక డిసిషన్ ఉంది. ఏంటంటే ఎక్స్పీరియన్స్ అండ్ ప్లేయర్స్, దట్ మీన్స్ ఇప్పుడు దాకా క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, బుమ్రా కానీ, కేఎల్ రాహుల్ కానీ, వీళ్ళందరికీ రెస్ట్ ఇవ్వాలని వాళ్ళు ప్లాన్లో ఉన్నారు. ప్లాన్లో ఉండే వల్ల ఇప్పుడు మనం కొత్త ఇండియా టీమ్ను చూడబోతాం. ఇంతకుముందు మనం వచ్చి మా శ్రీలంక అగేన్స్ట్గా ఒక టీమ్తో వెళ్ళాం కదా, అలాంటి టీమ్ని ఈసారి మనం చూడబోతాం. ఒక గైక్వాడ్ని చూస్తాం, లేకపోతే ఒక నటరాజన్ని చూడబోతాం, ఒక హార్దిక్ పాండ్యా మలక ఇప్పుడు రిటర్న్ అవుతాడు ఇండియా టీంకి, దాని తర్వాత శిఖర్ ధవన్ గారు రిటర్న్ అవుతాడు, దాని తర్వాత ఉమర్ అండ్ మాలిక్ గాంధీ, ఇలాంటి చాలా మంది యంగ్స్టర్స్ని చూడపోతాం. కుల్దీప్ యాదవ్ గాంధీ, చహల్ గాంధీ, వీళ్ళందరూ ఇండియా టీంకి ఆడే చాలా మంత్స్ అవుతుంది. అఫ్కోర్స్ దానివల్ల వీళ్ళందరూ ఇప్పుడు కంబ్యాక్ అయిపోతారు. దినేష్ కార్తిక్రా గాండి, వీళ్ళందరూ న్యూ ప్లేయర్స్తో రాబోతుంది. ఎందుకంటే ఒక 6 ప్లేయర్స్ దాకా ఇండియా టీం అనేది రెస్ట్ ఇవ్వాలనుకుంటుంది బీసీసీఐ. దానివల్ల అఫ్కోర్స్ ఒక న్యూ ఇండియా టీమ్ని మనం సౌత్ ఆఫ్రికా టూర్కి చూడపోతాం. బట్ సౌత్ ఆఫ్రికా మాత్రం సేమ్ వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉందో అలానే తెస్తుంది. ఓకే, ఇది ఒక అప్డేట్ ఇచ్చాను మీకు. ఏంటంటే న్యూ ఇండియా టీం రాబోతుంది, ఒక ఉమ్రాన్ మాలిక్, ఒక గైక్వాడ్, శిఖర్ ధవన్, హార్దిక్ పాండ్యా, ఇలా చాలా చాలా ప్లేయర్స్ చాలా రోజులుగా ఇండియా టీంకి ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఛాన్స్ రాబోతుంది. క్యాప్టెన్ విషయానికి వస్తే న్యూ క్యాప్టెన్ అనేది ఇండియా టీంకి చేయబోతారు, లీడ్ చేయబోతారు. ఒకటి వచ్చి శిఖర్ ధవన్ అని చేసేదానికి ఛాన్సెస్ ఉంది, హార్దిక్ పాండ్యా అన్న చేసేదానికి ఛాన్సెస్ ఉంది. శిఖర్ ధవన్ ముందే శ్రీలంక టూర్లో కూడా శిఖర్ ధవన్ క్యాప్టెన్సీ చేసినాడు, అది ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో బాగా చేసిన వల్ల హార్దిక్ పాండ్యా ఇక్కడ మేబీ క్యాప్టెన్సీ పోయేదానికి ఛాన్సెస్ చాలా హై లెవెల్లో ఉంది. ఈ సౌత్ ఆఫ్రికా టూర్లో వచ్చి మన రోహిత్ శర్మని మిస్ అవ్వబోతాం, విరాట్ కోహ్లీని మిస్ అవ్వబోతాం, కేఎల్ రాహుల్ని మిస్ అవ్వబోతాం, చాలా మంది రిషబ్ పంత్ని కూడా మేబీ మిస్ అవ్వచ్చు. ఒక పెద్ద రెస్ట్ అనేది ప్లేయర్స్ అందరికీ ఇవ్వబోతారు కాబట్టి వీళ్ళందరూ మిస్ అయ్యే వల్ల కొత్త క్యాప్టెన్ మన శిఖర్ ధవన్ మేబీ ఉండొచ్చు, లేకపోతే ఒక హార్దిక్ పాండ్యా ఉండొచ్చు. ఎందుకంటే సక్సెస్ఫుల్గా ఇయర్ ఐపీఎల్లో అనేది బాగా పర్ఫామ్ చేసినాడు క్యాప్టెన్సీలో. నన్ను అడిగినంత మీరు కింద కమాండ్ బాక్స్లో కమాండ్ చేయండి, శిఖర్ ధవన్ క్యాప్టెన్సీ చేస్తే బాగుంటుందా, లేకపోతే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ చేస్తే బాగుంటుందా? మర్చిపోండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చింటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఏం చెప్పినా అంటే ఒక కొత్త ఇండియా టీమ్ని చూడబోతాం, ఒక ఎక్స్పీరియన్స్ కాకుండా నాన్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ చాలా మంది రాబోతారు. అది కూడా క్యాప్టెన్సీ అప్డేట్ ఇచ్చాను, హార్దిక్ పాండ్యా కానీ ఒక శిఖర్ ధవన్ కానీ క్యాప్టెన్సీ చేసేదానికి ఛాన్స్. ఈ వీడియో నచ్చింటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, హబీ ఫ్యామిలీ.